చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నిన్ను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? రాధిక 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 రాధిక, ముందుక ఎనక కిందిక మీదిక. రాధిక 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 రాధిక, ముంచక తేల్చక ఆటలేందే ఇక. కాటుక కళ్ళ తోటి కాటే వేసావే నువ్వు, సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే. మంత్రాలేవో ఏసి హాకే చేసావే, టెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నా చుట్టూ చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపో.